रोड निर्माण यानी रहदारंत नीचा उन्नाने कामन समस्या अलागे टिटको हाउसिंग समस्या अलागे फीज रीएंबर्समेंट समस्या वैसीपी दौर्जन्यालु अलागे कब्जालु अलागे माइनलु दोपिडी शेषाचलम अडुवुल निलुवु दोपिडी देवालयाल निधुल्नि पक्कन मल्लिंचडं समस्यलु अनेकं कनिपिस्तुन्नायि कानी मुख्यंगा रायलसीमकि संबंधिंचि मिगता कोस्ता जिल्लालो एंतो कोंत ఒక తప్పు జరిగితే ఎక్కువ మంది బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి కోస్తా జిల్లాలో దళితులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కువ మంది బయటికి వచ్చి ఆ సమస్యను బయటికి చెప్పగలరు. కానీ రాయలసీమలో మట్టుకు దళితుల గొంతు చాలా బలంగా నొక్కేస్తా ఉన్నారు. ఎవరు బయటికి రాలేని పరిస్థితులు రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు గాని కర్నూలు గాని కడప గాని అనంతపురం గాని ఇంతమంది యువత ఉన్నారు. ఇక్కడ టీవీల్లో చూస్తున్న దీన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది యువత ఉన్నారు. వీరందరికీ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు? ఇక్కడ ఒక పరిశ్రమ ఎందుకు రావు? మిగతా జిల్లాల నుంచి ఎందుకు కడప జిల్లాకి వెళ్ళిపోతున్నారు? కడప జిల్లా నుంచి కోస్తాంధ్రకి రాగలుగుతున్నారు గానీ కోస్తాంధ్ర నుంచి కడప జిల్లాకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు? అంటే అక్కడ రాజకీయ నాయకుల వ్యవహార శైలి రాయలసీమ వెనకబాటుతనానికి ముఖ్య కారణం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు ఉన్నాయి, హార్సులు గుర్రాలు పెట్టుకొని చక్కటి ఫామ్ బైక్స్ పెట్టుకొని తిరిగే నాయకులు ఉన్నారు. కానీ ప్రజలకి ఒక చిన్నపాటి ఉపాధి లేదు, రైతాంగం నష్టపోతా ఉంది, అలాగే ముఖ్యంగా కనీసం చెరువులు పూడికి తీయించలేని పరిస్థితులు. ఒక 3 లక్షలు 5 లక్షలు పెడితే కనీసం ఒక 9000 ఎకరాలకి 6000 ఎకరాలకు కూడా ఒక 5 కు ఒక 5 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఖర్చు పెడితే కూడా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి. ఏదన్న మాట్లాడదాం అంటే చాలా దౌర్జన్యాలు. మరి ఇవన్నీ మారాలి అంటే ఏం జరగాలి భవిష్యత్తులో? ఉదాహరణకి ఇందాక నెల్లూరు జిల్లా నుంచి ఒకళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తే దాంట్లో ఆ వైసీపీ నాయకుడు అంతకు ముందు ఉన్న పంచాయతీ నాయకులకును ఇన్ని కోట్లు పంచాయతీ నిధులు 1.5 కోట్ల అంత పంచాయతీ నిధులు స్వాహా చేశారని చెప్పి ఆయన మాట్లాడి కేసు పెడితే ఆయన సంబంధించిన 95 మావిడి చెట్లను నరికేశారు, పచ్చటి చెట్లని, పంట కాయలున్న చెట్లని, 9 బోర్లను ధ్వంసం చేశారు. ఇలా ఏది చూసినా ఎదురెళ్తే రాయలసీమ నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వాళ్ళు. ఎవరైనా సరే మా సమస్య ఏంటి అంటే వారి మీద దౌర్జన్యాలు, వేధింపులు, ఎస్సీ ఎస్టీ కేసులు. కొన్ని ఎస్సీల మీద ఏదైనా బయటికి వద్దామంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, ముఖ్యంగా ఎస్సీ యువత మీద వేధింపులు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు. ఇవన్నీ చూసి నిజంగా చాలా బాధ కలిగింది. ఇందాక కూడా ఒక బోయే కులానికి చెందిన యువకులు వచ్చి మా పంచాయతీల్లో మురుగునీరు వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడితే ఆ నాయకుల మీద యువకుల మీద దౌర్జన్యాలు చేయటం, అలాగే రజక కులానికి చెందిన కొంతమంది యువకుల మీద దౌర్జన్యం చేయటం, కేసులు పెట్టడం, ఇది ఎక్కడో ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ పోరాటమే కాదు, ఎన్నికలకు సంబంధించింది కాదు. మాల మాది కులాల్లో దాదాపు 63 ఉపకులాలు ఉన్నాయి, వారికి గుర్తింపు లేదు. బోయ కురబ కులాలు ఉన్నాయి, బలిజల్లో బలిజలు బలిజ ఉపకులాలు ఉన్నాయి. అలాగే యాదవ కులాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి ఇందాక మన వడ్డెర కులానికి సంబంధించిన ఒక విజ్ఞాపన పత్రంలో వడ్డెర్లకు చెందిన ఒక సమరయోధుడి గురించి చెప్తా, ఈయన ఎవరని అడిగితే మా సమరయోధుడన్న వడ్డెర కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి. అంటే ప్రతి కులంలో మహానుభావులు ఉన్నారు.
దీని ఒక కులం మాటకే అంటే ఒక కులం అన్న ఉద్దేశం అందరిలాగా నేను మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బంది నేను కుల వైషమ్యాలను కుల గొడవల్ని నేను పెట్టడానికి రాలేదు కానీ కొన్ని కులాల్లో కేవలం కొద్ది మందే బాగుపడి మిగతా అన్ని కులాల్ని మీరు ఎంతసేపు మా మోచేతి అంబలు తాగాలి అన్న ధోరణి ఉంది కొద్ది మందిలో ఈ పరిస్థితి మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాయలసీమ వెనకబడ్డ కులాలు అధికారానికి దూరంగా ఉన్న కులాలు వీరికి గుర్తింపు లేనంత కాలం వీరికి రాజకీయ సాధికారత లేనంత కాలం రాయలసీమ వెనకబాడుతనం ఇలాగే ఉంటుంది ఇది మీరు మారాలి అంటే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత మిగతా అగ్రవర్ణాలకు చెందిన యువత వెనకబడ్డ కులాలకు మీరు పెద్దనల్లగా వ్యవహరించాలి మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని వారి కష్టాలు చూడండి ఒక్కొక్కరిలో ఉద్యోగాలు లేవు ఉపాధులు లేవు కొంతిద్దా ఉంటే తొక్కేస్తా ఉన్నారు ఇది చాలా బాధగా ఉంది నాకు ఏదన్నా మిగతా పార్టీలలాగానే కులాల గురించి మాట్లాడదాం అంటే నా కులాల మధ్య ద్వేషం పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ అసమానతలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి కుల దోషణలు ఉన్నాయి ఇందాక ఎస్సీకి మాదిగ కులానికి చెందిన యువకులు బాధపడతా ఉన్నారు మన దగ్గరికి వచ్చి కులాలతో దూషిస్తారన్న ఏం చేస్తా ఉన్నా మా బతుకులు ఇంతే ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నా ఇది మారాలి అంటే ఒక సరికొత్త రాజకీయ చైతన్యంతో ఉన్న పార్టీ కాదు జనసేనని కాదు నా ఉద్దేశం మీరు మారాలి మీ ఆలోచన విధానం మారాలి మీరు ధైర్యంగా వచ్చి మనకి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది ఎందుకు రాయలసీమ ఇంత వెనకబాటులో ఉంది ఎందుకు ఒక ఎమ్మెల్యే కూర్చోబెట్టి గుర్రాలు పెట్టుకొని ఫామ్ హౌస్లు పెట్టుకునే స్థాయికి హార్స్ ఫామ్లు పెట్టి మన హార్స్ గుర్రాలు కూడా పెంచుకునే ఒక గొప్ప ఫామ్స్ పెట్టుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు కనీసం మనకి ఎందుకు ఒక చిన్నపాటి ఉపాధి కూడా లేదు ఎందుకు మన గ్రామాల మురుగునీటి సౌకర్యాలు లేవు చంద్రగిరి నియోజకవర్గంలో నగరి నియోజకవర్గాల్లో కానీ ఎందుకు మనకి కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేవు కొన్ని గ్రామాల్లో ఎందుకు ఎస్సీలకు సంబంధించిన ఈ గ్రేవ్ యార్డ్స్లో శ్మశాన వాటికల్లో ఎందుకు డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడరు ముస్లింల వక్ఫ్ బోర్డులకు సంబంధించిన వారి శ్మశాన వాటికలకి ఎందుకు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు దూదేకుల్లో ఎందుకు ఇంత పవర్టీ ఉంది ఎందుకు ఇంత దారిద్ర్యం ఉంది ముస్లింల ఎందుకు ఇంత వెనకబాటుతనం ఉంది ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా పంచాయతీని బలపరచట్ల వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు గత ప్రభుత్వం తప్పులు చేసింది మేము అన్ని అద్భుతాలు చేస్తామని చెప్పి పంచాయతీల నిధులను మేము సమకూరుస్తామని చెప్పి దారి మళ్లించమని చెప్పి ఈ రోజున 7653 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించేశారు ఈ రోజున అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్కి ఎస్సీ ఎస్టీ విదేశీ విద్యా ఫీజు రీయింబర్స్మెంట్కి అక్కడ చిక్కుకుపోయినారు అక్కడ వారు అటు రాలేక ఫీజులు కట్టలేక త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు ఆ సమస్య ఒకటి ముందుకు వచ్చింది ఇది మారాలి అంటే నేను ఒకటే రాయలసీమ గొప్పతనం మీకు తెలియాలి ఉదాహరణకి రాయలసీమ గొప్పతనం ఎంతసేపు రాయలసీమ అనగానే మనకి మిగతా దేశాల్లో కూడా ఒకటే మాట్లాడతారు మిగతా ప్రాంతాల్లో కూడా రాయలసీమలో హింస ఎక్కువ ఉంటుంది ఫ్యాక్షన్ రాజకీయాలను మాట్లాడుతుంది నాకు అలాంటి రాయలసీమ నేను ఎప్పుడు నాకు కనిపించదు నాకు కనిపించే రాయలసీమ చదువుల సీమ అత్యధిక గ్రంథాలయాలు రాయలసీమలో ఉండేవి సరస్వతి గ్రంథాలయం అని చెప్పి కడపలో ముఖ్యంగా పులివెందల్లో ఉండేది అలాంటి పులివెందలు ఈ రోజున హింసకి గుర్తు మనకి పర్యాయపదం అయింది కానీ అది ఒకప్పుడు సరస్వతి గ్రంథాలయం ఉన్న పేరు మర్చిపోయాం ఈ రోజున ఎవరికి మానవ హక్కులు సంపూర్ణంగా ఇక్కడ ఉల్లంఘిస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది నాకు ముఖ్యంగా రాయలసీమ యువతకి రాయలసీమ ఆడపడుచులకి చెప్తున్నాం అల్లసాని పెద్దన గారి మను చరిత్రలో రాయలు వారు పెనుగొండను వేసవిడిదిగా చూసేవారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కథానాయకుడి యొక్క
ప్రాంతం ఎలా ఉంటుందని చెప్పడానికి రాయలసీమ గొప్పతనం తెలియజేయడానికి చివరు కొమ్మకు కూడా చేవ ఉంటుందని చివరుకు చివరు కొమ్మ అంటే చిగురు కాదు ముఖ్యంగా ఆ కాలం మరి ఇప్పుడు ఉంది అది ఇప్పుడు దాని ఏం పిలుస్తారో తెలియదు కానీ చివరు కొమ్మ చిన్న చెట్టు అది దానికి చిన్నపాటి కొమ్మ కూడా ఎంత సత్తా ఉంటుందంటే కొడితే ముఖం వాచిపోయింత సత్తా ఉంటుందని చెప్పడం దాన్ని తెలుస్తుంది చివరు కొమ్మ కూడా ఇంత చేవ ఉంటుంది రాయలసీమ నేలలో అలాంటి సీమ నేల నుంచి ఉన్న యువత మీరందరూ ఆడపడుచులు మీరందరూ 400కి పైగా అన్నమాచార్య కీర్తనలు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కర్ణాటక విద్వాంసులు తెలుగు పండితులు రచయిత కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆయన గుర్తించి ఆయన ప్రపంచానికి మరింత ఆయన ప్రతిభను తెలియజేశారు అలాంటి మహాన్ భావులు ఉన్న నేల ఇది మీరు భయపడితే మార్పు రావాలి అంటే మీరు భయపడితే మార్పు రాదు నేను సంపూర్ణంగా నాకే సరదా కాదు రాజకీయ డబ్బున్నోడు అధికారం ఉన్నాడు మిగతా వాళ్ళకి దగ్గర నువ్వు కూర్చోబెట్టి మర్యాదగా ప్రవర్తించకపోతే నీ డబ్బు నీ అహంకారం మడిచి ఇంకెక్కడనో పెట్టుకో నా దగ్గర చూపించు ఈ దేశంలో సగటు పౌరుడు ఏమి కోరుకోడు మాత్మ గౌరవాన్ని మాకు ఇమ్మని కోరుకుంటాడు ఎందుకు మిగతా కులాలకు కూడా అన్నగారిన వర్గాలకు ముఖ్యంగా ఎందుకు రాయలసీమలో రాజకీయ సాధికారత రావాలని మీరు చేతులు కట్టుకునే సంస్కృతి పోవాలని కోరుకున్నాను మీ చేతులు కట్టుకునే ప్రేమతో చేతులు కట్టుకోండి భయపడి చేతులు కట్టుకోకండి ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను